దివ్యవాణి టీవీ వీక్షిస్తున్న మీ అందరినీ మరొకసారి కానాపల్లిలో జరిగిన వివాహ సందర్భంలో ఉన్నటువంటి ముఖ్య విషయాలని ధ్యానించుకోవడానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు మరీ తల్లిని స్త్రీ అని సంబోధించిన రెండు సందర్భాలు కూడా యోహాను గారి సువార్తలోనే మనం చూస్తూ ఉన్నాం. ఈ రెండు సందర్భాల్లో కూడా అపోస్తలుడైన యోహాను గారు, అంటే యేసుని ప్రేమించిన శిష్యుడు, యేసు చేత ప్రేమించబడినటువంటి శిష్యుడు, ఈయన ప్రత్యక్ష సాక్షిగా ఉంటూ ఉన్నారు. కానాపల్లిలో ఆయన ఉన్నారు. రెండోది శిలువ మీద ప్రభు ఆమెను స్త్రీ అని సంబోధించేటప్పుడు ఆయనే ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు. కాబట్టి అందుకనే ఈ రెండు సందర్భాలు కూడా మనం యోహాను సువార్తలోనే చూస్తూ ఉన్నాం. కానాపల్లిలో ప్రభు ఆమెను స్త్రీ అని సంబోధించిన సందర్భం, శిలువ మీద వేలాడుతూ ఆమెను స్త్రీ అని సంబోధించిన సందర్భం, ఈ రెండు కూడా యోహాను గారి సువార్తలోనే చూస్తూ ఉన్నాం. ఈ రెండు సందర్భాల్లో కూడా యోహాను గారు ప్రత్యక్ష సాక్షిగా ఉండటం వలన ఆమె ఎడల ఆయనకున్నటువంటి అపారమైన గౌరవం ఏమిటో, ఆమెను యేసుక్రీస్తు తన తల్లిగా ఆయనకు అప్పగించినప్పుడు వెంటనే ఆలస్యం చేయకుండా తన ఇంటికి తీసుకుని వెళ్ళి ఆమెకి ఆశ్రయాన్ని ఇచ్చి ఆమె బాగోగులు ఆయన చూసిన విషయం ఆ సందర్భాన్ని బట్టి మనకు అవగాహన అవుతున్నది. ఈ లోకంలో ఏ వ్యక్తి అయినా సరే తన తల్లికి ఆశ్రయాన్ని ఇచ్చి తల్లి బాగోగులు చూసేవాడు ఎవరంటే ఆమె మీద కృతజ్ఞత ఉన్నవాడు, రెండవది ఆమె గొప్పతనాన్ని గురించి గ్రహించినటువంటి వాడు. తల్లికి మించిన గొప్పదే వ్యక్తి ఈ ప్రపంచంలో మనకి ఎవరూ లేరు. తల్లి తర్వాతే తండ్రి అంటున్నాం. అందుచేత ఆ తల్లి యొక్క గొప్పతనాన్ని ఆధ్యాత్మిక జీవితంలో లేదా తన ప్రేషిత కార్యక్రమంలో దేవుడు తనకు అప్పజెప్పినటువంటి బాధ్యతను నెరవేర్చడంలో ఆ తల్లికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో యోహాను గారికి తెలుసు. అందుకే వెంటనే ఆశ్రయాన్ని ఇచ్చాడు. ఆ తల్లి ఆసరాతోనే ఆమె యేసుక్రీస్తు తన పనిని దిగ్విజయంగా పరిపూర్తి చేయగలిగాడు. తల్లి యొక్క సహకారం కావాలి. ఎందుకంటే గురువులకి ఎవరికి కూడా ఏ స్త్రీ తోడుండదు ఈ లోకంలో, ఒక మరీ తల్లి తప్ప. అందుచేత ఏ గురువు అయినా సరే తన జీవితంలో మరీ తల్లికి తనిచ్చేటువంటి స్థానాన్ని బట్టి లేదా ఆశ్రయాన్ని బట్టే ఆ గురుత్వ జీవితం అనేది దిగ్విజయంగా ఈ లోకంలో కొనసాగటాన్ని కానీ ఆ గురుత్వ జీవితంలో యేసుక్రీస్తు యొక్క ఆసరా ఉండటం కానీ ఆ గురుత్వ జీవితంలో భగవంతుని యొక్క అనుగ్రహాలతో ఆ గురుత్వ జీవితం అన్ని విధాలు కూడా ఫలభరితం అవటం కానీ జరుగుతూ ఉంటుంది. యోహాను గారి యొక్క జీవితం అంతే కదా. తను బతికుండగానే పరలోక దృశ్యాలను చూడగలిగాడు. ఎవరికీ లేదా మహత్తర కార్యం. లోతైన భావాలతో కూడినటువంటి దేవుని సన్నివేశాన్ని తన సువార్తలో ఆయన ఈ లోకానికి అందించగలిగాడు. కాబట్టి ప్రతి గురువుకి ఆమె యొక్క సహాయం అవసరం. అందుచేత ప్రతి గురువు ఆమెను ప్రత్యేకంగా తన జీవితంలోకి ఆహ్వానించి యోహాను గారు ఏ విధంగా ఆశ్రయాన్నిచ్చాడు ఆలస్యం చేయకుండా ఆమె గొప్పతనాన్ని గుర్తించి ప్రతి గురువు కూడా అలా ఇచ్చినప్పుడు తప్పకుండా ఆమె మనందరి ప్రతి గురువు జీవితంలో కూడా తన కుమారుని యొక్క ఆశీర్వాద అనుగ్రహాలతో ఆ గురువు వర్ధిల్లటానికి ఆమె విన్నప ప్రార్థనల ద్వారా ప్రతి క్షణం కూడా ఆమె సహకరిస్తారనేది ఈ రెండు సందర్భాలు కూడా మనకు అవగాహన అవుతున్నది. ఇక మరీ తల్లి ప్రభు దగ్గరకు వచ్చి వారికి ద్రాక్షారసం అయిపోయిందంట అని చెప్పినప్పుడు అమ్మ ఓ స్త్రీ అది నాకేంటి నీకేంటి అని ప్రభువు చెప్పినా సరే అక్కడున్న పనివాళ్లతో ఆమె ఏం చెబుతూ ఉన్నది, ఆయన చెప్పినట్టుగా చేయండి అని చెప్తూ ఉన్నది. ఇది మరీ తల్లికి తన కుమారుడి మీద ఉన్నటువంటి ప్రగాఢమైనటువంటి నమ్మకం, విశ్వాసం, ఆయనలో ఉన్నటువంటి శక్తిని ఆమె గుర్తించింది. కాబట్టి ఆ శక్తి ఇక్కడ లోటుపడినటువంటి ద్రాక్షారసాన్ని భర్తీ చేయగలదు అనేటువంటి గాఢమైన నమ్మకం ఉన్నది. కాబట్టి కేవలం నమ్మకం ఉంచటం మాత్రమే కాదు, ఆయన మీద విశ్వాసం కూడా ఆమెకు ఉన్నది. సృష్టికర్తకే జన్మనిచ్చినటువంటి మహోన్నతురాలైన ఆవిడ తాను గర్భానించి జన్మించినటువంటి ఆ సృష్టికర్తను విశ్వసించినటువంటి మొదటి విశ్వాసరాలు కూడా ఇక్కడ విశ్వాసంలో ఏది అడిగినా సరే అడగండి మీకు ఇవ్వబడును అని ప్రభు యొక్క మాటని ఆమె అక్షరాల అక్కడ అమలు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా గడి ఇంకా రాలేదని చెప్పినా సరే ఆయన చెప్పినట్లుగా చేయండి అని తన కుమారుని పరోక్షంగా ఆమె ప్రోత్సహిస్తూ ఉన్నది లేదా పరోక్షంగా ఆజ్ఞాపిస్తూ ఉన్నది. 12 ఏళ్ల ప్రాయం నుంచి అంతకుముందు నుంచి కూడా ఆయన ఊహ తెలిసిన కానించి తన బహిరంగ జీవితాన్ని ప్రారంభించే వరకు కూడా ఆమెకి విధేయించాడు కదా. కానీ ఇక్కడ తన సమయం ఇంకా రాకపోయినా సరే ఆ సమయంలోకి తన తల్లి తన ప్రవేశపెడుతుందని ఒక్క మాట పలికినా సరే
ఆమె మీద ఉన్న విధేయత అనేది సడలిపోలా. పరలోకంలో ఉండేటువంటి దేవుణ్ణి, తండ్రి దేవుణ్ణి ఆయన విధేయించాడు. భూలోకంలో తనకు జన్మనిచ్చినటువంటి తల్లిని ఆయన విధేయించాడు. ప్రతి బిడ్డ కూడా ఇది వారి జీవితాల్లో నేర్చుకోవాల్సింది. తల్లికి విధేయించడం లేదా తండ్రికి విధేయించడం అనేది ఎంతో అవసరమైనటువంటి, ఈ తల్లిదండ్రులకి విధేయించదుగాక అనేటువంటి మాటని, గౌరవించదుగాక అనేటువంటి మాటని పది ఆజ్ఞల పలకంలో దేవుడిచ్చిన, అది మన అనుదిన జీవితంలో ఎంతమంది దాన్ని ఆచరిస్తూ ఉన్నాం, ఈ లోకపరంగా అందరికీ ఆదర్శంగా నిలుస్తూ ఉన్నాం అనేది ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ జూదుల ఆచారం ప్రకారం అక్కడ ఆరు రాతి బాణములు ఉన్నాయి, అందులో ఆరేడు కడవలు నీరు పడుతుంది అనేటువంటి మాట మనం వింటూ ఉన్నాం. ఎంత నీరు పడుతుందనే సమస్య కాదు, కానీ అక్కడ శుద్ధీకరణ కోసం రాతి బాణాలు ఉన్నాయి. ఈ శుద్ధీకరణ ఆచారం అనేది మనకి భారతదేశంలో కూడా ఉంది, ఆసియా ఖండంలో ఉన్నటువంటి దేశాల్లో అన్నింటిలో కూడా ఈ శుద్ధీకరణ ఆచారం. అంటే ఇంటి బయట ఒక బకెటో ఒక తొట్టో పెట్టి వాటిలో నీళ్లు పెడతాం, బయటికి వెళ్ళొచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కుని ఇంట్లోకి వెళ్ళటం, మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే ఆ చుట్టాలకి ఆ నీళ్ళు ఇవ్వటం, ఆ వచ్చినటువంటి అతిథి యొక్క స్థితిగతులను బట్టి మనమే లేదా స్వయంగా వారికి కాళ్ళు కడిగి ఇంట్లోకి ఆహ్వానించడం, ఇవన్నీ మనకు తెలిసినటువంటి విషయం. కాబట్టి బయట కాళ్ళు కడుక్కున్న తర్వాత ఆ శుద్ధీకరణ జరిగిన తర్వాత ఇంట్లోకి రావటం ఇంటి వాళ్ళకి బయట వాళ్ళకి అందరికీ కూడా ఆచారం. ఈ ఆచారాన్ని సక్రంగా పాటించినటువంటి సీమోన్ అనేటువంటి పరిసయ్యునితో యేసు ప్రభు ఎత్తి చూపుతూ ఉన్నాడు. సీమోన్ అనేటువంటి పరిసయ్యుడు యేసు ప్రభు ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు. అక్కడ ఆ ఊరిలో పాపాత్మరాలుగా ఉన్నటువంటి ఒక స్త్రీ వచ్చి ఆయన పాదాలను తన కన్నీటితో కడిగి తల వెంట్రుకలు తుడిచి తాను తీసుకుని వచ్చినటువంటి పరిమళ ద్రవ్యాన్ని ఆయన పాదాలకు లేపనం చేయటం మనం వింటూ ఉన్నాం. సీమోన్ అనుకుంటూ ఉన్నాడు, ఈయన నిజంగా పరిశుద్ధుడైతే, ప్రవక్త అయితే, తనను తాగుతున్న స్త్రీ ఎవరో తెలుసు కదా, ఆమె పాపాత్మరాలు కదా, మరి ఎందుకు ఈయన మాట్లాడటం లేదని. అప్పుడు యేసుప్రభు నోరు తెరిచి ఈ ఆచారాన్ని గురించి చెప్తూ ఉన్నారు. నేను నీ ఇంటికి వచ్చాను, నువ్వు నా కాళ్ళకి నీళ్ళు ఇచ్చావా, నా కాళ్ళు కడిగావా, కానీ ఈ మాత్రం తన కన్నీటితో నా పాదాలను కడుగుతూ ఉన్నదని చెప్తూ ఉన్నారు. కాబట్టి జూదులకి, మరి ముఖ్యంగా మనకి కూడా కాళ్ళు కడుక్కొని ఇంటిలోకి వచ్చేటువంటి ఆచారం ఎంత గొప్పదో లేకపోతే ఎంత విషయం ఉన్నతమైందనేటువంటిది ఈ ప్రభు ప్రస్తావించడం ద్వారా మనకి ఇస్తూ ఉన్నారు. శుద్ధీకరణ కోసం ఆరు రాతి బాణాలు ఉన్నాయి, అవి ఖాళీగానే ఉన్నాయి. ఇక్కడ ఒక ఆధ్యాత్మికంగా మనం గమనిస్తే ఇది బహిరంగంగా ఆచార సాంప్రదాయం ప్రకారం శుద్ధీకరణ కోసం ఉన్నటువంటి రాతి బాణాలు మనకు కనపడుతూ ఉన్నా, మనమందరం కూడా మట్టితో చేయబడిన మట్టి కుండల లాంటి వాళ్ళం. మన శరీరాలు అన్నీ కూడా దేవుడు మట్టితోనే చేశాడు కదా. యేసుక్రీస్తు యొక్క శరీరం మాత్రమే రక్తమాంసాలతో చేశాడు. మనందరి శరీరాలు అందరం కూడా రక్తమాంసాలతో వచ్చినా మూలం ఎక్కడుందంటే మట్టిలోనే ఉంది కదా. కాబట్టి ఆధ్యాత్మికంగా మనం తీసుకుంటే మనమందరం కూడా మట్టితో చేయబడిన ఖాళీ బాణాలు లాంటి వాళ్ళం. దానిని యేసుక్రీస్తు తాకాలి కదా. యేసుక్రీస్తు జీవజలంతో నింపబడాలి. అవి నింపబడిన తర్వాత మాత్రమే యేసుక్రీస్తు దానిని ఆశీర్దిస్తేనే మన జీవితంలో శ్రేష్టమైనటువంటి రసము లేకపోతే శ్రేష్టమైనటువంటి నీరు బయటకు వస్తూ ఉంటుంది. ఈ ఖాళీ బాణలు అనబడేటువంటి మన శరీరాల్లో యేసుక్రీస్తు యొక్క జీవం లేకపోతే జలం ఏ విధంగా నింపబడుతుంది, ఆయన మీద ఉన్న విశ్వాసాన్ని బట్టే కదా. ప్రభు చెప్పిన మాట ఏంటి, నన్ను విశ్వసించే వాని యొక్క కడుపులో నుంచి జీవజలధారలు పెరుగుతాయని. మనం అందరం విశ్వాసం లేకుండా ఉన్నట్లయితే ఖాళీ బాణాలు లాంటి వాళ్ళమే, ఖాళీ కుండలు లాంటి వాళ్ళమే. ఎప్పుడైతే మనలో యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంటుందో ఆ విశ్వాసం మనల్ని ఈ జీవజలంతో నింపుతూ ఉంటుంది. ఆ జీవజలం భగవంతుని యొక్క ఆశీర్వాదంతో పొంగి పొరలుతూ ఉంటుంది. ఆ పొంగి పొరలైనటువంటి ప్రవహించేటువంటి జీవజలం ఇతరులకు కూడా తమ జీవితాలలో ఆహ్లాదాన్ని లేకపోతే వాళ్ళ అవసరాలను తీరుస్తూ ఉంటుంది. ఈ భూమి మీద నీరుంది కాబట్టి ప్రాణి జీవించగలుగుతూ ఉంటుంది. వేరే గ్రహాల మీద నీరు లేదు కాబట్టి ఏ ప్రాణి కూడా జీవించడానికి అవకాశం లేదు. కాబట్టి మనలో విశ్వాసం అనేటువంటి జీవజలం అనేది లేకపోతే విశ్వాసపరంగా మనము ఎండిపోతూ ఉంటాం. వేరే వాళ్ళకు కూడా ఎలాంటి సహాయాన్ని సహకారాన్ని విశ్వాసపరంగా మనం అందించలేం. కాబట్టి మన అందరి జీవితాలు కూడా ఖాళీగా ఉన్నటువంటి రాతిబాణలు, దేవుని వాక్ అనేటువంటి యేసుక్రీస్తు ఈ రాతిబాణంలోకి వచ్చినప్పుడు
అవన్నీ కూడా విశ్వాసపరంగా దేవుని జీవజలంతో నింపబడతాయి. ఎప్పుడైతే దేవుడు తన చేతిని మన మీద తాకుతూ ఉంటాడో అవన్నీ కూడా శ్రేష్టమైనటువంటి వరాలుగా ఇతరులకు అందించబడతాయి. కుండలో నీళ్లున్నంత మాత్రాన ఏమి లాభం? అవి ఇతరులకు ఉపయోగపడతాయి కదా. నీలో జీవజలం ఉన్నంత మాత్రాన ఏమి లాభం? అది ఇతరుల యొక్క అవసరాన్ని తీర్చగలిగితేనే కదా దానివల్ల ఉండేటువంటి ఉపయోగం ఏంటో తెలుస్తుంది. కాబట్టి నీలో ఉండేటువంటి దేవుని అనుగ్రహాలు నీకే పరిమితమైతే దానివలన ఏ ప్రయోజనం లేదు. అది ఇతరులకు ఉపయోగపడితే నువ్వు దేవుని దృష్టిలో ఎలాంటి ఉన్నతమైన సాధనంగా ఉంటున్నావు అనేది లోకానికి కూడా తెలుస్తుంది, దేవునికి కూడా సంతృప్తికరంగా ఉంటుంది. ఇంతవరకు మనం మరీమాత దైవమందసం అనే కార్యక్రమంలో కానాపల్లిలో జరిగినటువంటి వివాహంలోని అంతరార్థాన్ని అనేక చక్కని విషయాల ద్వారా ధ్యానించుకున్నాం. వచ్చేవారం ఇదే సమయానికి మరీమాత దైవమందసం అనే కార్యక్రమంలో ఇదే అంశం, అంటే కానాపల్లిలో జరిగిన వివాహంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని ధ్యానించుకోవటానికి మళ్ళీ వద్దాం. అంతవరకు సెలవు.